అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం నోట్ అల్సర్స్ రావడానికి గల కారణాలు, వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఇవి త్వరగా తగ్గాలంటే ఎటువంటి మెడిసిన్స్ వాడాలో తెలుసుకుందాం. నోటి అల్సర్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎవరైతే ఎక్కువగా ఒత్తిడి తీసుకుంటారో వారిలో, అలాగే కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లైక్ విటమిన్ బి12 మరియు ఐరన్ తగ్గడం కానివ్వండి, కొన్ని ఫుడ్ అలర్జీ వలన లేదా కొన్ని టూత్ పేస్ట్ అలర్జీ వలన, కొన్ని దంత సమస్యలు లైక్ పొల్లి విరిగినప్పుడు ఏవైతే షార్ప్ వెడ్జెస్ ఉంటాయో వాటి వలన, అలాగే మెడిసిన్ టాబ్లెట్స్ వలన, మెయిన్లీ యాంటీబయాటిక్ అలర్జీ వలన కూడా ఈ నోటి అల్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నోటి అల్సర్స్ వచ్చినప్పుడు మనం వేడి లేదా మసాలా పదార్థాలు కొద్దిగా తగ్గించుకోవాలి. అలాగే ఎక్కువగా నీళ్లు తాగడం, మజ్జిగ తాగడం ఇలాంటివి చేయాలి. ఇప్పుడు మనం ఈ నోటి అల్సర్స్ తగ్గాలంటే ఎలాంటి మెడిసిన్స్ ఆర్ జెల్స్ ఉపయోగించాలో తెలుసుకుందాం. మ్యూకోపెన్ జెల్, జైటీ జెల్, కీమోకాట్ జెల్ ఆర్ డోలో జెల్, హెక్సీ జెల్ ఇలాంటివి మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి. ఏదైనా ఒక జెల్ తీసుకుని అప్లై చేయడం వలన ఈ నోటి అల్సర్స్ని మనం తగ్గించుకోవచ్చు. ఈ జెల్ అప్లై చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ జెల్ని తీసుకుని ఎక్కడైతే అల్సర్ ఉందో ఆ ప్రదేశంలో కొద్దిగా అప్లై చేయాలి. ఈ జెల్ అప్లై చేసిన తర్వాత ఒక గంట వరకు ఎటువంటి ఆహారం కానివ్వండి, నీళ్లు కానివ్వండి తీసుకోకూడదు. ఇలా ప్రతిరోజు 3 నుంచి 4 సార్లు ఈ జెల్ అప్లై చేసుకోవాలి. ఈ జెల్ అప్లై చేసిన తర్వాత కూడా అల్సర్స్ ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్న దంత వైద్యులను సంప్రదించాలి. ఇదండి కంప్లీట్గా నోటి అల్సర్స్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.